తెలంగాణ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ అప్రతిహతంగా కొనసాగుతోంది. రోజు రోజుకు ఆయన వెంట నడిచే జనం సంఖ్య కూడా పెరుగుతోంది. బట్టితో పాదం కలిపి ఖమ్మం జిల్లా ప్రజలు ముందుకు మునుముందుకు సాగుతున్నారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు మద్దతు ధరలు, ఇల్లు లేని నిర్భయాలకు ఇల్లు ఇప్పించే వరకు పోరతామంటున్న బట్టి విక్రమార్కతో మా ఖమ్మం కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బట్టి విక్రమార్క మగ నియోజకవర్గం పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పూర్తి స్థాయిలో జనసంధానం మధ్య గ్రామ ప్రజల స్వాగత ఆదరణ మధ్య ఘనంగా జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా జయ జయ ధ్వానాల మధ్య మండుటండలను కూడా లెక్క చేయకుండా జనం అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. దాదాపు ఇప్పటికి 170 కిలోమీటర్ల వరకు చేరుకుంది. గ్రామాల్లో ఉన్న సమస్యలను ఆయన పరిశీలించి గ్రామస్తులను అడుగుతూ సమస్య పరిష్కార మార్గాన్ని కనుగొనే దిశగా అడుగులు వేస్తానని చెప్పంటున్నారు. ఈ నియోజకవర్గం మొత్తం పాదయాత్ర మొత్తం కూడా జరుగుతుంది. ఇప్పుడు చింతకాని మండలంలో ప్రవేశించింది. పెద్ద వేగతిలో ఉన్నాము. ఇప్పుడు శాసనసభ సమావేశాల అనంతరం ప్రారంభమైన ఈ పాదయాత్ర సమస్యలు ఎలా ఉన్నాయి, ఈ సమస్యల పరిష్కారానికి ఆయన ఏంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దాని మీద ఆయన ద్వారా తెలుసుకున్నాం. అంటే ఇప్పటికే 160 కిలోమీటర్ల పైకి వెళ్తుంది. ప్రజల్లో అపూర్వ స్వాగతం ఆదరణ ఉన్నది. ఈ పాదయాత్ర ద్వారా సమస్యలను ఎలా పరిష్కరించబోతున్నారు? సమస్యలు చాలా ఉన్నాయి. ఇళ్ల స్థలాలు కావాలని అడుగుతున్నారు, ఇళ్ల ప్లాట్లు కూడా కావాలంటున్నారు, ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు, రైతులకు మద్దతు ధర కావాలంటున్నారు, పెరిగిన పెట్రోల్ ధరలు తగ్గించాలంటున్నారు, పెరిగిన డీజిల్ ధరలు తగ్గించాలంటున్నారు, పెరిగిన గ్యాస్ ధరలు తగ్గించాలంటున్నారు. మేము ఎవరు సామాన్యులు కొన్ని తినలేని పరిస్థితుల్లో నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగాయి. వాటి మీద పెద్ద ఎత్తున ప్రజలు స్పందించి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. అందుకే ఇవాళ నేను పాదయాత్ర చేస్తా ఉంటే ఇంతమంది స్వచ్ఛందంగా కదిలి వస్తా ఉన్నారు. వాళ్ళ సమస్యలు చాలా భారంగా ఉన్నాయి, బతకడానికి ఇబ్బందిగా ఉన్నాయి. అంటే ఇప్పుడు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని నడుతున్నాయి, సామాన్యం నడ్డు విడిచే పరిస్థితుంది. ఇప్పుడు గ్యాస్ ధర పెంచారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ట్యాక్స్లో తగ్గింపు ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంది తప్ప తగ్గింపు అనే పరిస్థితి లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు కూడా పెంచుతుంది విపరీతంగా. యూనిట్కి 60 పైసల కంటే సామాన్యుడు మరీ నడ్డు విడిచే పరిస్థితుంది. దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ప్రతి ఊర్లో నాకు కొద్దిమంది కరెంటు బిల్లులు తీసుకొచ్చి కూడా చూపిస్తూ ఉన్నారు. ఈ బిల్లులు విపరీతంగా పెరుగుతానే కట్టలేకపోతున్నారు. డెవలప్మెంట్ ఛార్జెస్ పేరు మీద కూడా విపరీతంగా ఒక బల్బ్ ఉన్నోడు కూడా 2000 రూపాయలు వేస్తూ ఉన్నారు. ఓవర్లోడ్ అని పెనాల్టీ వేసి వాళ్ళ మీద బిల్లు వేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తికి అయితే 4000 చిల్లర వచ్చే బిల్లు 96000 వచ్చింది బిల్లు. అంటే ఇది అసలు కట్టాలా లేకపోతే మేము అసలు కరెంటు బంద్ చేసుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు. సో ఈ కరెంట్ అనేది ప్రతి మనిషికి వాళ్ళ తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. సో ఈ రకంగా ఓ పక్కన రేట్లు విపరీతంగా పెంచుకుంటూ పోతూ ఉన్నారు, నిత్యావసర సరుకుల ధరలు వాటి పెంచేస్తూ ఉన్నారు. ఏమైనా మద్దతు ధర వస్తుందా పంటల కంటే అది రావట్లేదు. ఏమైనా కూలి రేట్లు అంటే మినిమం వేజెస్ ఏమైనా పెంచుతున్నారంటే మినిమం వేజెస్ దాని గురించి అసలు రివ్యూ జరగట్లేదు. అంటే ముఖ్యంగా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరామేళ్ల పేరు మీద అడిగిన వాళ్ళందరికీ ఇచ్చారు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నారు, కొద్ది ఏదో 4-5 కట్టారు మనా అనిపిస్తున్నారు. ఇప్పుడు 3 లక్షలు అంటున్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలు అంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలకి ఈ ఇల్లు పక్కా ఇల్లు అనేది కలగా మారిపోతున్న నేపథ్యంలో మీరు రేపు మీ గవర్నమెంట్ వస్తే ఏం చేయబోతుంది? తప్పనిసరిగా ఇల్లు లేని ప్రతి వాడికి ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనేది మా ఆలోచన. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మేమే ప్రతి వాళ్ళకి 2 గదుల ఇల్లు శాంక్షన్ చేస్తాం. గతంలో ఇందిరమ్మ ఇల్లు సాచురేషన్ పద్ధతిలో ఇచ్చాము, ఆ స్థాయిలో అందరికీ ఇల్లు ఇచ్చేటట్టుగా శాంక్షన్ చేస్తాం. దాంట్లో 2 ఆలోచన. అట్లాగే గతంలో మేము ఏ రకంగా అయితే కాలనీస్లో భూములు ఎక్వైర్ చేసి ప్లాటింగ్ చేసి ఒక్కొక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చామో, రేపొద్దున భవిష్యత్తులో మళ్ళీ ప్రతి గ్రామంలో ల్యాండ్ అక్విజిషన్ చేసి అందరికీ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి కొత్త కుటుంబాలకి ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. అంటే ముఖ్యంగా అంటే ఈ దళిత బంధు ఈ చింతకాని మండలానికి ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్టు తీసుకోవడంలో మీరు అపారమైన కృషి చేశారు. అయితే దీన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది దళారులు మేము అడిపిస్తాం ఇదిపిస్తామని చెప్పని వస్తున్న కంప్లైంట్లు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా కట్టడి చేయబోతున్నారు? మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. చింతకాని మండలానికి సంబంధించి ఇది సాచురేషన్ మోడ్లో దళిత బంధు పథకం ఇచ్చేది. ఇక్కడ ఎవరైనా దళారులు వచ్చి
మాకు డబ్బులు ఇస్తే మేము దళిత బంధు ఇప్పిస్తాం, లక్షిస్తే దళిత బంధు ఇప్పిస్తాం, లేకపోతే మా ఇంట తిరిగి మాకు ఊడిగం చేస్తే దళిత బంధు ఇస్తాం అని చెప్పి కొద్దిమంది దీన్ని అడ్డు పెట్టుకొని బతకడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అనౌన్స్ చేసేటప్పుడే నేను కానీ ప్రభుత్వం కానీ చాలా స్పష్టంగా చెప్పి శాచురేషన్ పద్ధతిలో అందరికీ ఇస్తాం చింతకాయ మండలంలో, ఇది పైలట్ ప్రాజెక్ట్ అన్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని కూడా కొద్దిమంది దీంట్లో లబ్ధి పొందాలని, లాభం చెందాలని, ఏదో ఆ పేదవాళ్ళు కూడా కొద్దిగా డబ్బులు వసూలు చేసుకొని బతకాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నేను హురూరు చెప్తా ఉన్నాను. ఇట్లా ఎవరైనా దళారులు బ్రోకర్లు వస్తే కేసు పెట్టండి అని కూడా చెప్తా ఉన్నాను. ఇది ప్రతి గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ వస్తాడు, ఇంటింటికి సర్వే చేస్తాడు, మొత్తం దళిత కుటుంబాలకి చింతకాయ మండలంలో ఇస్తారని చెప్తా ఉన్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం వరి కొనాలంటుంది, కేంద్రమో మేము కొంటున్నామంటున్నారు, ఇద్దరి మధ్యలో నాటకాలు ఆడుతున్నాను. కానీ ఈ ఈ వీళ్ళిద్దరు పోట్లాట మధ్య రైతు నలిగిపోతున్నారు, దీన్ని ఏ విధంగా చూస్తారు? కేంద్రం పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంది. నిజంగా కేంద్రంలో ఈ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్న పార్లమెంట్ సభ్యులు నోరు ధరిస్తే అబద్ధం చెప్తూ ఉన్నారు. కేంద్రం ఆడగొంటున్నామని కొలవని చెప్పేశారు కదా, అది కూడా ఇంకేదో మళ్ళీ కొనకుండా ఇంకేదో మొత్తం ఏదో మేము పారు బాయిల్డ్ రైస్ ఏదో కొంటామని చెప్తాం. ఈ పండించిన పంట అంతా ఇటుపోవాలి. అలాగే నాగార్జున సార్ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, లేకపోతే దేవదలు కానీ, లేకపోతే శ్రీరామ్ మన మిడ్ బ్యానర్ కానీ, లేకపోతే ఇలా కట్టినటువంటి జూరాల ప్రాజెక్టు కానీ, శ్రీశైలం